మనం కలలో ఎవలం కూడా పెద్దపల్లి జిల్లా అయిదని అనుకోలే తెలంగాణ ఏర్పడింది కాబట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు అద్భుతమైనటువంటి పరిపాలన భవనాన్ని కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకొని ఈ రోజు నా ద్వారా ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజా ప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా 50 మంది ప్రజలందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను చాలా కార్యక్రమాలు చేసుకున్నాం కలలో కూడా ఊహించినటువంటి అనేక కార్యక్రమాలు పేదల గురించి రైతుల గురించి ప్రజల గురించి మహిళల గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందు పోతూ ఉన్నాం ఏ డిస్టర్బ్ చేయదా బాబు నినాదం చెప్పడో లాగాలే లాస్ట్ చెప్పాలి ఇప్పుడు భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ఇంతకు ముందే కార్లో నాతో పాటు మన రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు ఉంటే వారికి చెప్తా ఉన్నాను నేను పైన మేము గోదావరికని దాటేటప్పుడు గోదావరిలో డబ్బులు వేస్తూ వస్తూ పోతూ గోయి పెద్దపల్లి పట్టణంలో ఉద్యమ సమయంలో నేను అనేక సార్లు జెండా ఎగరేయడం జరిగింది అద్భుతమైన పద్ధతిలో మనందరం ముందుకు పోయినాం ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందో నేను చెప్పే అవసరం లేదు అది మీ అందరికీ తెలుసు సింగరేణిలో ఎంతమందికి ఇలా ఎన్ని వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్నాయో దేశంలోనే అత్యధికంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఏ విధంగా ఇస్తా ఉన్నామో రామగుండం పట్టణాన్ని ఏ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామో పెద్దపల్లి సుల్తానాబాద్ మంతెని పట్టణాలను మున్సిపాలిటీలకు ఏర్పాటు చేసుకున్నామో ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీ అందరికీ తెలుసు నిన్నగాక మొన్న 26 రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి రైతు నాయకులు వచ్చారు దాదాపు 100 మంది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కేసీఆర్ గారు మేము తిరిగినాం చూసినాం రైతులతో మాట్లాడినాం ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గర లేదు మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు